హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిరీష. ఎలా ఉన్నారండి అందరూ? వినాయక చవితి వస్తుంది కదండి, గణపతికి నైవేద్యాలు అంటే చాలా ఇష్టం అన్నమాట. మనం ఎన్ని నైవేద్యాలు పెడితే అంత ఇష్టం ఆయనకి, నైవేద్య ప్రియుడు. కాబట్టి మనకి సులువుగా తక్కువ ఐటమ్స్తో ఎక్కువ రకాల నైవేద్యాలు ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు మీకు చూపిస్తాను నేను. మేమైతే వినాయక చవితికి దేవుడికి చేసే నైవేద్యాలు కానీ ఇంట్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం తినే వాటిలో కానీ నూనె వాడమన్నమాట, నెయ్యి మాత్రమే యూజ్ చేస్తాం. రవ్వతో ఉండాలు చేసి చూపిస్తున్నాను. అలాగే బియ్యపిండిని ఉడికించి దాంతో పూర్ణం కుడుములు, జిల్లేడికాయలు, మోదకాలు మూడు రకాలు చేసి చూపిస్తున్నాను అనమాట ఒకే పిండితో. అలాగే నెక్స్ట్ మళ్ళీ పిండిని అలాగే ఉడికించుకుని దాంతో పాలతాలికలు, బెల్లం తాలికలు, ఉండాళ్ళ పాయసం మూడు రకాలు చూపిస్తున్నాను అనమాట. సో ఒకే దాంతో ఎక్కువ రకాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అనమాట మీకు. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్లోకి వెళ్తే నేను కొత్త వీడియో ఏది పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా నేను రవ్వ కుడుములు చూపిస్తున్నాను. దీనికోసం ఒక ప్యాన్ తీసుకుని దానిలో రెండు కప్పుల నీళ్ళు తీసుకోవాలి. ఒక కప్పు రవ్వకి రెండు కప్పుల నీళ్ళు అన్నమాట. దీనిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక అరగంట ముందుగా శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలన్నమాట, నానబెడితే తొందరగా ఉడుకుతుంది. ఒక మూడు నాలుగు స్పూన్లు నానబెట్టిన పచ్చిశనగపప్పు దీనిలో యాడ్ చేసుకుందాం. ఇవి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇది యాడ్ చేసిన తర్వాత మనం ఈ వాటర్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కరెక్ట్గా వేసుకుంటేనే మనకి కుడుముల టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ వాటర్ని ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా పైకి మనకి తెట్లాంటిది వస్తే తీసేయచ్చు అన్నమాట. శనగపప్పు వేసాం కదా, సో అలా వస్తుంది. ఈ శనగపప్పు మూడు వంతుల వరకు ఉడికిన తర్వాత దీనిలో మనం రవ్వ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసేయాలన్నమాట. మనకి ఒక 5 మినిట్స్లో ఇది ఫుల్గా ఉడికిపోతుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత చూస్తే మొత్తం పొడి పొడిగా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారనివ్వాలన్నమాట, దీన్ని గోరువెచ్చకయ్యే వరకు చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత కొంచెం తడి చేసుకుంటూ దీన్ని బాగా మద్దన చేసుకోవాలి. చేసుకుని ఇది ఉండయ్యే వరకు అవసరమైతే నీళ్ళు చల్లుకోవచ్చు అనమాట. ఇలా రౌండ్గా ఉండేలా చేసుకోవాలి. ఇలా మొత్తం చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అన్నీ రెడీ అయిన తర్వాత మనం వీటిని ఆవిరిలో ఉడికించుకోవాలి. ఆల్రెడీ ఉడికినవే కాబట్టి మనకి ఒక 3-4 నిమిషాల్లో ఇవి రెడీ అయిపోతాయి. నేను ఇక్కడ ఒక కుక్కర్లో వాటర్ పోసుకుని పైన చిల్లుల గిన్నె పెట్టి దానిలో పెట్టుకుంటున్నాను. మీరు ఇడ్లీ పాత్రలో పెట్టచ్చు, ఇడ్లీ కుక్కర్లో పెట్టచ్చు, నార్మల్ కుక్కర్లో దేనిలో అయినా సరే మనం ఆవిరి పెట్టడమేనన్నమాట. ఇలా మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాలు ఉడికించిన తర్వాత చూడండి మనకి రెడీ అయిపోయింది కదా. కొంచెం సైజు కూడా ఉబ్బుతాయి అన్నమాట ఇవి. ఇప్పుడు మనం పూర్ణం కుడుములు, జిల్లేడికాయలు, మోదకాల కోసం పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 2 కప్పులు వాటర్ పోసుకోవాలి. దానిలో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ అన్నమాట, ఒక 1/2 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకుని నీటిని మరిగించుకోవాలి. దీంతో నేను 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను. వేసి నీటిని మరగనివ్వాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో మనం మెత్తటి పిండి, బియ్యపిండి 1 కప్పు వేసుకున్నాను. 2 కప్పుల నీళ్ళకి 1 కప్పు బియ్యపిండి. ఇది పొడి పిండి అన్నమాట. తడిపిండి అయితే కనుక మీకు ఇంకా తక్కువ పడుతుంది, 1 కప్పుకి 1 కప్పే పడుతుంది. ఇక్కడ పొడి పిండి కాబట్టి 2 కప్పుల నీళ్ళకి 1 కప్పు పిండి వేసాను. ఈ పిండిని ఇలా ముద్ద అయ్యే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా మూత పెట్టి చల్లారే వరకు పక్కన పెట్టేయాలి. ఇప్పుడు వీటిలో స్టఫింగ్ కోసం నేను కొబ్బరి లవ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడిన తర్వాత దీనిలో 1 కప్పు కొబ్బరి తురుము వేసుకున్నాను నేను. దీన్ని లైట్గా 1-3 నిమిషాల పాటు వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకు. మామూలుగా అయితే పూర్ణం కుడుముల స్టఫింగ్ కోసం శనగపప్పు పూర్ణం వాడతారు, మనం బూరెల్లోకి వాడేదాన్ని వాడతారనమాట. మోదకాల్లో అయితే కొబ్బరి పూర్ణాన్నే వాడతారు. ఇక్కడ నేను 2 కప్పుల కొబ్బరి తురుముకి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. వేసుకుని దీన్ని ఇలా మొత్తం కరిగి ముద్దయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా ముదిరిపాకం రావక్కర్లేదు అనమాట, మనం ఉండలు చేయట్లేదు కాబట్టి మనకి కొంచెం జిగురు వచ్చి ముద్ద అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను దీనిలో కొంచెం యాలకులు పొడేసి మళ్ళీ ఇంకొకసారి కలుపుకుంటున్నాను. నేను ఇక్కడ షేప్ ఎలా చేస్తారో చూపించడానికి పూర్ణం కుడుములు అలాగే జిల్లేడికాయలకు కూడా కొబ్బరి బ్లౌజ్నే వాడుతున్నాను అనమాట. మామూలుగా అయితే పూర్ణం వాడుకోవాలి. పూర్ణం ఎలా చేసుకోవాలో తెలియాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నా వీడియోకి, అదొకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ పక్కన పెట్టేసుకోవాలి. మనం ఇందాక ఉడికించిన బియ్యపిండి ఉంది కదా, అది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకుని దీన్ని బాగా కొంచెం తడి చేసుకుంటూ
స్మూత్గా అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. మనం చపాతీ పిండిని ఎలా మర్దన చేస్తామో అలా చేయాలి. బాగా స్మూత్గా వస్తేనే మనకి ఇవి బాగా వస్తాయన్నమాట. పిండిని మూడు భాగాలుగా చేసుకుందాం. మొదటి భాగంతో మనం పూర్వం కుడుములు చేసుకుందాం. చూడండి, పిండిని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టి ఇలా స్మూత్గా అయ్యే వరకు చేసుకోవాలన్నమాట. చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే మనకి బాగా వస్తుంది. చేసిన తర్వాత ఒక ముద్ద తీసుకుని ముందుగా ఇలా రౌండ్ చేసుకోవాలి. చేసుకుని దీన్ని ఒక కవర్ కానీ అరిటాకు కానీ లేదంటే అరిచేతిలో కానీ నెయ్యి అప్లై చేసుకుని దానిపైన ఇలా పలచగా చేసుకోవాలన్నమాట. మనం పాల ముంజలికి ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత దీని లోపల మనం తయారు చేసుకున్న కొబ్బరి స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఒక స్పూన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా దగ్గరికి మొత్తం అంచులన్నీ క్లోజ్ చేసుకోవాలన్నమాట. సేమ్ మనం పాల ముంజికి ఎలా చేస్తామో అలాగే క్లోజ్ చేసి ఎక్కడ పగులు రాకుండా నీట్గా దీన్ని రోల్ చేసేసుకోవాలి. చేసుకుంటే మన పూర్ణం కుడుము రెడీ అయిపోతుంది. ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం రెండో భాగంతో చిల్లెడికాయలు చేసుకుందాం. ఇది కూడా ప్రాసెస్ సేమ్ అండి, షేప్ ఒకటే వేరన్నమాట. దీన్ని కూడా సేమ్ ఒక ముద్ద తీసుకుని మెత్తగా మర్దన చేసుకుని దాన్ని ఇలా పలచగా చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇది షేప్ మనకి కొంచెం కజ్జికాయ షేప్లో చేస్తామన్నమాట. స్టఫింగ్ పెట్టిన తర్వాత ఇలా ఒక పక్క నుంచి రెండో పక్కకి ఫోల్డ్ చేయాలి. సేమ్ మనం కజ్జికాయకి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలా చేయాలన్నమాట. చేసి ఈ అంచులన్నీ ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా అంచుల దగ్గర ప్రెస్ చేసుకుంటే మనకి ఆ పూర్ణం అనేది బయటకు రాకుండా ఉంటుందన్నమాట, కొబ్బరి పూర్ణం. అంతేనండి మనకి జిల్లేడికాయలు రెడీ. వీటిని జనరల్గా శనగపప్పు పూర్ణంతో చేస్తారు, కొబ్బరితో కూడా చేసుకోవచ్చు. మా అమ్మమ్మ అయితే బెల్లం ముక్క కూడా పెట్టి చేసేవారు అన్నమాట. ఇప్పుడు మిగిలిన మూడవ భాగం పిండితో మనం మోదకాలు చేసుకుందాం. ఇది కూడా సేమ్ ప్రాసెస్, కాకపోతే షేప్ ఒకటే డిఫరెంట్ అన్నమాట. గణపతిని మోదక ప్రియుడు అంటారనమాట. మోదకాలు అంటే ఆయనకి చాలా ఇష్టం. దీనిలో ఇలా కొబ్బరి పూర్ణం పెట్టే చేస్తారనమాట. ఇలా పలచగా చేసుకుని దాన్ని ఇలా మనం కుచ్చిళ్ళు పెట్టుకున్నట్టు, ఫ్రిల్స్ పెట్టుకున్నట్టుగా పెట్టుకోవాలన్నమాట చుట్టూ. ఇలా పెట్టిన తర్వాత సెంటర్లో మనం ఈ కొబ్బరి స్టఫింగ్ పెట్టి మిగిలిన అంచులన్నీ ఇలా క్లోజ్ చేసేయాలి. చేసి దీన్ని ఇలా పొడవుగా చేస్తే మనకి చుట్టూ ఉంపులు వచ్చినట్టుగా వచ్చి వెల్లుల్లిపాయ షేప్లో వస్తుందన్నమాట. ఇలా చేయలేము, కష్టంగా ఉంది అనుకుంటే నేను సెకండ్ మెథడ్ ఈజీగా చెప్తాను. ఇలా ముందుగా మనం ఈ తోపుని పలచగా చేసుకుని దానిలో ఇలా కొబ్బరి లవ్స్ని పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత దీన్ని మనం ఇందాక పూర్ణం కుడుము చేసినట్టుగా మొత్తం అంచులన్నీ ఇలా దగ్గరికి మడత పెట్టాలన్నమాట. పెట్టిన తర్వాత మనం రౌండ్ చేయకుండా ఇలా కొంచెం పొడవుగా చేసుకోవాలి. చివర ఇలా వెల్లుల్లి షేప్ వచ్చేలా చివర కొంచెం పొడవుగా చేసుకోవాలి. షేప్ అలా ఉంచుకుని అంతా నున్నగా చేసుకోవాలి. చేసిన తర్వాత మనం దీనిపైన స్పూన్తో ఇలా ఘాట్లు పెట్టుకుంటే మనకి మోదకాల షేప్ వస్తుందన్నమాట. దీనికి మోల్డ్స్ కూడా ఉంటాయండి. నార్త్ ఇండియన్స్ అయితే ఎక్కువగా మోదకాలు చేస్తూ ఉంటారన్నమాట గణపతికి. ఈ వెల్లుల్లిపాయ షేప్లో మౌల్డ్స్ ఉంటాయి, దానిలో పెట్టి చేసుకుంటే మనకి ఇంకా నీట్గా వస్తుందన్నమాట. చూడండి, ఇది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వీటిని కూడా చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇవి పూర్ణం కుడుములు, ఇవి జిల్లేడుకాయలు మనం ముందు చేసుకుందాం అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని మనం ఆవిరిలో పెట్టుకోవాలి. ఇందాక మనం ఉండ్రాళ్ళని పెట్టినట్టుగానే ఇలా గిన్నె పైన చిల్లులు గిన్నె పెట్టుకొని వీటిని నీట్గా పెట్టుకోవాలన్నమాట. మనం రెండుసార్లు పెట్టుకోవచ్చు, లేదంటే ప్లేస్ ఉందనుకుంటే ఒకసారి అయినా పెట్టుకోవచ్చు. మనం ఇలా పెట్టుకునే ముందు ఈ గిన్నె కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ పెట్టేశాను కదా, మోదకాలు కూడా పెట్టేశాను నేను దీనిలోనే. ఒక 3-4 మినిట్స్ పాటు ఉడికించుకుంటే చూడండి ఇవి సాఫ్ట్గా ఎంత బాగా కుక్ అయ్యాయో. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 నిమిషాల తర్వాత వీటిని బయటకు తీసుకోవాలన్నమాట. అప్పుడు ఈజీగా వస్తాయి. చూడండి, ఇవి పూర్ణం కుడుములు, ఇవి జిల్లేడుకాయలు, ఇవి మోదకాలు. చూసారా, ఒకే పిండితో ఈజీగా మనం 3 రకాలు చేసుకుందాం కదా. ఇప్పుడు ఇంకొక 3 రకాలు చేయడానికి పిండి ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నె పెట్టుకుని దీనిలో 1½ కప్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్లో 1 చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి తాలికలు అనేవి కమ్మగా వస్తాయన్నమాట. 1 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకుని దీన్ని ఈ వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో 1 కప్ పొడి బియ్యపిండి యాడ్ చేస్తున్నాను నేను. మెత్తగా ఉన్న బియ్యపిండి అయితేనేవి బాగా వస్తాయన్నమాట. యాడ్ చేసి దీన్ని ఇలా కలుపుకోవాలి. 1-2 మినిట్స్లో ఇది బాగా గట్టిపడిపోయి ముద్దలా అవుతుంది అన్నమాట. ఇలా అయిన తర్వాత మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం తడిబియ్యం పిండి వాడితే కనుక 1 కప్ నీళ్ళకి 1 కప్ తడిబియ్యపిండి పడుతుంది అన్నమాట. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. ప్యాన్లో నెయ్యి వేసుకుని నీళ్ళలో జీడిపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. నేను పాల తాలికల గురించి అయితే
పర్టికులర్గా కొలతలతో ఈజీగా 3 మెథడ్స్లో ఎలా చేసుకోవచ్చో ఒక వీడియో చేశానండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి అది కూడా చూడండి, తప్పకుండా మీకు యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, పిండి మనం మూత పెట్టి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు ఇది చల్లారింది, బాగా చల్లారే వరకు ఉంచకూడదు. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం దీన్ని ఇలా బాగా మెదుపుకోవాలన్నమాట, స్మూత్గా ఎక్కడ ఉండలేకుండా. ఇప్పుడు దీన్ని కూడా మనం 3 భాగాలు చేసుకుందాం, ఒక భాగంతో పాలతాలికలు, ఒక భాగంతో బెల్లం తాలికలు, ఇంకొక దాంతో ఉండ్రాళ్ళ పాయసం అన్నమాట. 3 రకాలు చేసుకుంటాం మనం దీంతో. ఇప్పుడు ముందు ఒక భాగం తీసుకుని మనం తాలికలు చేసుకుందాం. ఇలా ఒక ప్లేట్లో వేసుకుని చేతికి నెయ్యి అప్లై చేసుకుని బాగా మద్దన చేసుకోవాలి పిండిని. మనం ఎంత స్మూత్గా చేసుకుంటే అంత బాగా వస్తాయన్నమాట. ఇలా చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక జంతికలు గొట్టం తీసుకున్నాను, దానిలో ఇలా పెద్ద హోల్స్ ఉన్నది వేసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకుంటున్నాను, మనకి ఈజీగా దిగడానికి అన్నమాట, అంటుకోకుండా. ఈ పిండి మరీ గట్టిగా కాకుండా మనం జంతికలకి ఎలా ఉంటుందో అలా ఉండేలా చూసుకోవాలన్నమాట, మరి పలచగా గట్టిగా కూడా లేకుండా. ఇప్పుడు ఈ పిండిని దీనిలో పెట్టుకుని మనం జంతికలు ఒత్తుకున్నట్టుగా ఈ తాలికల్ని ఈ పాలలో కానీ బెల్లంలో కానీ ఒత్తుకోవచ్చు. ఇక రెండో మెథడ్ ఏంటంటే, ఇలా పీట మీద మనం చిన్న ముద్ద తీసుకుని దాన్ని ఇలా తాలికల్లా చేసి పెట్టుకోవచ్చు అన్నమాట. చేసుకుని ఇవన్నీ కూడా వేసి ఉడికించుకోవచ్చు. 2 విధాల్లో మీకు ఏదైనా వాడుకోవచ్చు. పాలతాలికల వీడియోలో ఇవన్నీ నేను క్లియర్గా చెప్పాను. ఇప్పుడు నేను బెల్లం తాలికలు చేస్తున్నాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని 2 కప్పులు నీళ్లు పోసాను దీనిలో. దీనికి 1/2 కప్ ఎక్కువగా, 1/2 కప్కి తక్కువగా బెల్లం వేసుకోవాలి. ఇది ఇలా మరిగించుకోవాలి. ఇది బాగా మరుగుతున్నప్పుడు దీనిలో మనం జంతికలు గొట్టంలో పెట్టించాం కదా పిండి ముద్ద, దాన్ని ఈ మరుగుతున్న బెల్లం నీళ్ళలోకి ఇలా తాలికల్లా ఒత్తుకోవాలన్నమాట. ఈ బెల్లం నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడే మనం ఒత్తుకోవాలన్నమాట, లేకపోతే విడిపోతాయి. ఇప్పుడు తాలికలు బాగా ఉడికిపోయిన తర్వాత దీనిలో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1-2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. మీరు 2 కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ బియ్యం పిండిని ఇలా వాటర్లో కలిపి పోసుకోవాలన్నమాట. దీనివల్ల మనకి చిక్కదనం వస్తుంది, థిక్గా అవుతుంది అన్నమాట. ఇది వేసిన తర్వాత దీన్ని ఎప్పుడు ఎక్కువగా కలపకూడదండి, లైట్గా గరిటెతో అలా అటు ఇటు ఒక పక్క నుంచి కలపాలంతే. చూడండి, మనకి రెడీ అయిపోయింది కదా పిండి కూడా, 1-2 నిమిషాల్లో ఉడికిపోయి ఇలా థిక్గా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇది ఇలా బౌల్లోకి తీసేసుకున్న తర్వాత దీనిపైన మనం వేయించి పెట్టుకున్నాం కదా జీడిపప్పు, కిస్మిస్, వాటిని నేతితో వేసుకోవాలన్నమాట దీనిలో. అంతేనండి మన బెల్లం తాలికలు రెడీ. ఇప్పుడు పాల తాలికలు చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నె పెట్టుకుని దీనిలో పాలు పోసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసులు పాలు, 1 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. మీరు కావాలంటే 3 గ్లాసులు పాలు పోసుకోవచ్చు అన్నమాట. పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత దీనిలో నానబెట్టి పెట్టుకున్న 1-2 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతాయి అన్నమాట. ఇవి వేసి 3-4 నిమిషాలు ఉడికించాలి. సగ్గుబియ్యం సగం పైగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ఇందాక సిద్ధం చేసి పెట్టుకున్న వరిపిండి ముద్దని ఇలా జంతికలు గొట్టంలో పెట్టుకుని తాలికల్లా ఒత్తుకోవాలన్నమాట. ఇవి పచ్చిగా ఉండగా మనం గరిట పెట్టకూడదు, విడిపోతాయి. ఇవి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు కలుపుకోవచ్చు అన్నమాట. ముందు అవసరమైతే ఇలా జస్ట్ గిన్నెతోనే కదుపుకోవాలి. ఇప్పుడు వీటిని 4-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. మనం చేతితో తాలికని ఇలా పట్టుకుని ప్రెస్ చేసి చూస్తే మెత్తగా ఉంటాయి కనుక మనకి తాలిక ఉడికినట్టు అనమాట. తాలిక ఉడికేలోపు సగ్గుబియ్యం కూడా పూర్తిగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ బియ్యం పిండిని ఇలా వాటర్లో కలిపి ఆ వాటర్ని దీనిలో పోసుకోవాలి చిక్కగా అవ్వడం కోసం అన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా. దీనిలో ఇప్పుడు 1-2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాను నేను. తర్వాత 1/4 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేశాను. దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలన్నమాట తాలికలు అనేవి విడిపోకుండా. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ తాలిక తీసి చూస్తున్నాను. మెత్తగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇది రెడీ అయినట్టే. కన్సిస్టెన్సీ కూడా ఇలా ఉంటే సరిపోతుంది, తర్వాత ఇంకా థిక్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీనిలో నేను 1/4 గ్లాసు బెల్లం వేస్తున్నాను. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే బెల్లం వేయలేదంటే విరిగిపోతుంది. మనం 3 గ్లాసులు తీసుకున్నాం కదా పాలు నీళ్లు కలిపి, 1/4 గ్లాసు అయితే సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 గ్లాసు వేసుకోవచ్చు అన్నమాట. దీన్ని నెమ్మదిగా కలుపుకోవాలి బెల్లం కరిగేలాగనమాట. ఇప్పుడు దీనిలో మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్, నెయ్యితో సహా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇందులో వేసి ఒకసారి కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఇలా ఉంటుందన్నమాట కన్సిస్టెన్సీ, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. ఇప్పుడు పాల తాలికలు కూడా రెడీ అయ్యాయి కదా, మనం ఉండ్రాళ్ళ పాయసం చేసుకుందాం. దీన్నే పాల ఉండ్రాళ్ళని కూడా అంటారు. ఒక గిన్నె పెట్టుకుని దీనిలో 2 గ్లాసుల పాలు, 1 గ్లాసు నీళ్లు పోసుకుంటున్నాను. మొత్తం పాలు కూడా పోసుకోవచ్చు. ఈ పాలు మరిగేలోపు మనం ఇందాక 3 భాగాలుగా చేసుకున్నాం కదా, ఇప్పుడు 1 భాగం మిగిలింది మనకి పాల తాలికలు బెల్లం తాలికలు అయిపోయిన తర్వాత. ఈ దీన్ని బాగా మద్దన చేసుకుని ఇలా చిన్న బౌల్లా చేసుకోవాలన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండ్రాళ్ళ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇలా మనకి పాలు మరుగుతున్నాయి కదా, ఇలా పాలు మరిగేటప్పుడు మనం చేసి పెట్టుకున్న ఉండ్రాళ్ళు అన్నింటినీ దీనిలో వేసేసుకోవాలన్నమాట. ఇలా చిన్న చిన్నవి చేసుకుంటే మనకి బాగా ఉడుకుతాయన్నమాట. వేసి దీన్ని ఉడికించుకోవాలి. ఒక 4-5 మినిట్స్ అయితే మనకి ఉడికిపోతాయన్నమాట. ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, ఇవి ఉడికి కొంచెం ఉబ్బాయి కదా, ఇందాక మనం వేసిన దానికంటే సైజు కొంచెం పెరిగింది. ఇప్పుడు దీనిలో కొంచెం పిండిని ఇలా నీళ్ళతో కలుపుకోవాలన్నమాట. ఉండలు లేకుండా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఈ పిండి వేసేసుకోవాలన్నమాట, కలిపిన పిండిని. ఇప్పుడు ఒకటి తీసి చెక్ చేద్దాం. చూడండి, స్మూత్గా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇది మనకి ఉడికిపోయినట్టేనమాట. దీనిలో కావాలనుకుంటే నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకోవచ్చు. నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇప్పుడు దీనిలో నేను తీపి కోసం పంచదార యాడ్ చేస్తున్నాను. దీనిలో బెల్లం కూడా వేసుకోవచ్చండి, కాకపోతే ఇప్పటి వరకు మనం చేసినవన్నీ బెల్లమే కదా. సో ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందని చెప్పి నేను కావాలనే పంచదార యాడ్ చేస్తున్నాను. ఒక 3 స్పూన్లు వేసాను నేను. మీరు టేస్ట్కి తగినట్టు అవసరమైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేశాను ఇక్కడ. అలాగే కొంచెం పచ్చికొబ్బరి తురుము కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. పంచదార కరిగి మనం ఇందాక కలిపి పోసుకున్నాం కదా బియ్యం పిండి, అది కూడా బాగా ఉడికిపోతుంది 2-3 నిమిషాల్లో. అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టేనమాట. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతేనండి మన పాల ఉండ్రాళ్ళు రెడీ. దీన్నే ఉండ్రాళ్ళు పాయసం అని కూడా అంటారనమాట. ఇదే విధంగా మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. అంటే పాలు అవసరం లేకుండా బెల్లం వాటర్లో వేసి కరిగించి దానిలో ఇలా ఉండ్రాళ్ళు వేసి కూడా చేసుకోవచ్చు అనమాట. మనం బెల్లం తాలికలు చేసాం కదా, అక్కడ తాలికలకి బదులుగా ఇలా ఉండ్రాళ్ళు వేసి చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను పైన నీటిలో వేయించిన జీడిపప్పు, కొంచెం నెయ్యి వేస్తున్నాను అనమాట. అంతేనండి మన పాల ఉండ్రాళ్ళు రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. గణపతికి ఇష్టమైన ఇంకొక నైవేద్యం తయారు చేస్తున్నాను. సన్నగా తరిగిన 1 గుప్పెడు కొబ్బరి ముక్కలు, దానిలో 1 గుప్పెడు అటుకులు అనమాట. అలాగే 1 అరగుప్పెడు వేపిన శనగపప్పు, అంటే పుట్నాల పప్పు. దీనిలో పటికి బెల్లం పలుకులు కానీ లేదంటే ఇలా బెల్లం తురుము కానీ వేసుకోవాలి. 4-5 స్పూన్లు వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ఇది బాగా కలిపేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని నైవేద్యంగా పెట్టుకోవడమే. ఇది గణపతికి చాలా ఇష్టం అన్నమాట. గణపతికి తప్పకుండా పెట్టవలసిన ఇంకొక నైవేద్యం చల్లిమిడి వడపప్పు అన్నమాట. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. దీనిలో 1/2 కప్పు వరకు బెల్లం వేసుకుని బాగా కలిపేసుకోవాలి. ముందు కలిపిన తర్వాత దీనిలో కొంచెం నీళ్ళు ఇలా చిలకరించుకుంటూ, ఒకసారి ఎక్కువ వేస్తే పలుచగా అయిపోతుంది అన్నమాట, లైట్గా చిలకరించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆ బెల్లం ఆ తడికి కరిగి ముద్దలా అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని 1 బౌల్లోకి తీసేసుకుని మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని కడిగేసి దీనిపైన వేసుకోవాలన్నమాట. నీళ్ళు లేకుండా పెసరపప్పు ఒకటే తీసి దీనిపైన వేసుకోవాలి. అంతే మన చల్లమిడి వడపప్పు సిద్ధమైనట్టే. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.